నవగ్రహాలను మనం ఆరాధిస్తుంటాం ఒక మనిషి జీవితంలో అతను చేసిన కష్టం సుఖం అలాగే పాపాలు పుణ్యాలని పక్కకు పెడితే జాతకంలో నవగ్రహాల ఒక కదలిక వల్ల ఆ మనిషికి ప్రతికూల మరియు అనుకూల శక్తులు వస్తుంటాయి ఇక అదే విధంగా ఉన్న నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు ఒక ఏ స్థానాల్లో ఉన్నారు అనే విషయాన్ని బట్టి వాళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది జాతకం చూపి చూసే జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు ఇక అదే క్రమంలో మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు రాశి వాళ్ళకి రాహు కేతువుల స్థానాల మార్పిడి వల్ల వాళ్ళిద్దరి కలయిక వల్ల కొన్ని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోకపోతున్నాయి నిజానికి రాహుకేతువులు ఇద్దరూ కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చే గ్రహాలని మనం చెప్పుకోవచ్చు కానీ మనం కనుక గమనించినట్టయితే జాతకంలో కొన్ని స్థానాలు అంటే లాభస్థానం నీచ స్థానం ఇలాంటి స్థానాల్ని కనుక మనం గమనించినట్టయితే ఈ మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కేతువుల కలయిక వల్ల లాభపడే ఐదు రాశుల వివరాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మొదటిగా గమనించినట్టయితే మేషరాశి మేషరాశి వారికి మార్చి నుంచి చాలా అదృష్టం పట్టబోతోంది నిజానికి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటున్న శత్రుత్వాన్ని నుంచి బయటకు వస్తారు కుటుంబ సభ్య సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంతో ఆరోగ్యంగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఇక వాళ్ళు గనక ఎటువంటి కష్టాలను ఇప్పటి వరకు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక మేషరాశి వారికి ఏదైనా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే లేచి గణపతికి తెల్ల జిల్లెడు పువ్వుల్ని సమర్పించి గమ గణపతి ఆరాధన చేసుకుంటే మేషరాశి వారికి ఈ రెండు వేల పంతొమ్మిది చాలా అనుకూల ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రాహుకేతువుల గ్రహ సంచలనం వలన చాలా అదృష్టం పట్టబోతుందని తెలుస్తోంది నిజానికి వీళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు కష్టపడి పని చేయకూ చేస్తుంటే దానికి రెట్టింపు ఫలితం వస్తుందని తెలుస్తోంది వాళ్ళు తలపెట్టిన పనులు చాలా సులువుగా అయిపోతుంటాయి అయితే వాళ్ళు ఆర్థిక పరంగా చాలా పురోగతి చెందుతారు ముఖ్యంగా వాళ్ళు తలపెట్టిన ఉద్యోగం లేదా వ్యాపారం లేదా మరే ఇతర కార్యానికైనా సరే ఈ మా మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళకి అద్భుతమని చెప్పుకోవచ్చు ఇక వాళ్ళు ఏ రకంగా అయినా సరే పట్టుదలని వదలకుండా చేయాలి ఎప్పుడైనా సరే పట్టుదల వదిలేస్తున్నాము అని అనిపిస్తే ఆ పట్టుదల తెచ్చుకోవటం కోసం వాళ్ళు నదీ స్నానం చేసి అంతేకాకుండా సూర్యుని ఆరాధన చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నెల అంతా కూడా అంటే ఈ మార్చ్ నుంచి రెండు వేల పంతొమ్మిది అంతా కూడా చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఏ రకంగా అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏదో రకంగా మానసిక చికాకులు అనుభవిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళకి అదృష్ట కాలం మొదలవుతోందని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగుపడతాయి వాళ్ళు ఆలోచించే విధానంలో చాలా పురోగతి లభిస్తుంది అంటే వాళ్ళు ఇదివరకులాగా ఆవేశపూరితంగా కాకుండా చాలా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని దగ్గర చేసుకుంటూ ఆర్థిక పురోగతి సం సంపాదించుకుంటూ ఎంతో హాయిగా ఉంటారని తెలుస్తుంది ఇక ఇక ఐదవ రాశి ఏమిటి అంటే మనకి నాలుగో రాశి మీనరాశి మీనరాశి వారికి కూడా ఈ ఒక రాహుకేతువుల కలయిక వల్ల చాలా కలిసి వస్తుందని తెలుసు తెలుస్తుంది ఇక వీళ్ళకి శత్రువులు మిత్రువులు అవ్వటం ఆ మిత్రువులు వీళ్ళకి చాలా అద్భుతమైన పరిష్కారాన్ని అంటే మీనరాశి వారు గత కొంతకాలంగా చాలా రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు ఆ బాధల నుంచి వాళ్ళని ఆ మిత్రులే బయటపడేస్తారు అందుకే మిత్రుల్ని దగ్గర చేసుకుని బంధాలను కలుపుకుంటూ అనుబంధాన్ని పెనవేసుకుంటూ ఆర్థికంగా అలాగే కీర్తి ప్రతిష్టలు పొందటంలో కూడా మీనరాశి వారికి ఈ కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా అంతా కలిసి వచ్చేదని చెప్పుకోవచ్చు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో కలిసి వచ్చే పరిస్థితులు ఏర్పడిన రాసుల్లో కుంభరాశి కూడా ఒకటి ఉందని మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు వాళ్ళకి గత కొద్ది కాలంగా వాళ్ళు ఎక్కువగా అపనిందలు పడుతూ ఉండటం అంతేకాకుండా వాళ్ళకి కొంతపాటి చిరాకులు కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ ఒక్క వాతావరణం పోయి అనుకూల ఫలితాలు వస్తాయని జాతకాలు ఘోషిస్తున్నాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం భక్తిపరమైన విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు